हेलो एवरीवन, वेलकम टू मै नेक्स्ट क्लास ऑफ एडवांस्ड स्ट्रक्चरल इंजीनियरिंग। ई क्लास लो वाटर टैंक संबंधी टॉपिक्स लो मैं रेक्टेंगुलर वाटर टैंक्स अने टॉपिक कंप्लीट चेस्तुन्नाम। सो सर्कुलर वाटर टैंक्स संबंधी ई क्लास लो डिस्कस चेयबोतुन्नाम। सो गिवन क्वेश्चन मैं चूसुकुन्नट्लयिते डिजाइन ए सर्कुलर वाटर टैंक ऑफ कैपेसिटी 160,000 लीटर्स ऑफ टोटल हाइट 3.1 मीटर विच विल बी रेस्टिंग ऑन फर्म ग्राउंड ऑफ जॉइंट बिटवीन वॉल एंड टैंक इज फिक्स्ड। सो इक्कडे मनकु क्वेश्चन द्वारा तेलुस्तुंदी ई बेस अनेदी रिजिड बेस अन्नमाट। ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉంటుందో దాన్ని బట్టే ఉండాలి। సో గివెన్ డేటా కనుక మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 160,000 లీటర్స్ అంత కెపాసిటీ దీంట్లో, ఓకే, అంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది దీంట్లో ఉంటుంది। సో 160,000 లీటర్స్ అంటే మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేస్తే 10⁻³ మీటర్ క్యూబ్, 10⁻³తో మల్టిప్లై చేస్తే 160 మీటర్ క్యూబ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్ ఎంత అవుతుంది, 160 మీటర్ క్యూబ్ అవుతుంది। ఓకే, అండ్ ఈ విధంగా డెప్త్ మనకి ఇచ్చింది 3.1, అండ్ అదేవిధంగా ఎఫ్సీకి అండ్ ఎఫ్వై 25 అండ్ 415 ఇవ్వడం జరిగింది। సో ఇప్పుడు వాటర్ ట్యాంక్, ఈ సర్క్యులర్ వాటర్ ట్యాంక్ అంటే దీని క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది, సర్క్యులర్గా ఉంటుంది। సో రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్లో ఉన్నట్టుగా లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అలా త్రీ డైమెన్షన్స్ ఉండవు అన్నమాట। ఓన్లీ దీంట్లో ఉండేది డయామీటర్ అండ్ హైట్ మాత్రమే, ఓకే, దాన్ని బట్టి వాల్యూమ్ అనేది మనం డిటర్మైన్ చేసుకుంటాం। సో ఇప్పుడు వాల్యూమ్ ఒక ఫార్ములా ఏంది, ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఒక ఫామ్లో ఏంది సర్క్యులర్ వాటర్ ట్యాంక్కి 5/4 ఇంటూ డి స్క్వేర్, ఓకే, మన దగ్గర మనకు డి ఎంతో తెలియదు, ఓకే, హెచ్ ఎంతో తెలుసు। సో టోటల్లీ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 160కి ఈక్వల్ చేసుకుంటే అండ్ వాల్యూమ్లో ఉండే ఫార్ములా ఏదైతే వేసి దానికి 160కి ఈక్వల్ చేసుకుంటే డయామీటర్ అనేది అప్లై చేసుకోవచ్చా చేసుకోలేదా, చేసుకోవచ్చు। సో దట్ ఈజ్ 8.106 మీటర్, ఓకే, డయామీటర్ అనేది 8.106 మీటర్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాం। బట్ బిసైడ్స్ రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ దీంట్లో అడిషనల్గా ఒక ఎలిమెంట్ ఏదైతే వచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది డోమ్ అని చెప్పేసి అంటారు। సో పైన ఈ విధంగా మీరు చూసారు కదా, సర్క్యులర్ వాటర్ ట్యాంక్కి పైన డోమ్స్ వస్తాయి, నేను ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో మీకు చూపించాను డోమ్స్ ఏ విధంగా ఉంటాయి సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్లో అనేది। సో ఈ విధంగా ఒక డోమ్స్ అనేవి ఉంటాయి, సో ఆ డోమ్స్కి పర్టికులర్ రైజ్ అనేది ఉంటుంది, సో సర్టెన్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది దాంట్లో సబ్టెండ్ అయి ఉంటుంది। సో అంతవరకు డిజైన్ చేసుకుంటే చాలు ఈ డోమ్స్ వరకు। సో జస్ట్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుంటే చాలు। సో డయామీటర్ అనేది ఓవరాల్గా 8.2 మీటర్స్, ఎందుకంటే 8.106 ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 8.2కి ఈక్వల్ చేసుకుంటే, అండ్ డిజైన్ ఆఫ్ డోమ్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుంటాం। సో రైజ్ వచ్చేసి జనరల్లీ మనం 2 మీటర్స్ రైజ్ సర్కులర్ వాటర్ ట్యాంక్స్కి అడాప్ట్ చేస్తామన్నమాట। ఈ విధంగా మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆర్ అనేది D/2 చేస్తే సరిపోద్ది కదా సార్, అంటే ఇది ఇక్కడ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ వాటర్ ట్యాంక్ కాదు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నమాట, ఏదైతే కర్వ్ ఫామ్ అయిందో డోమ్, ఓకే, పైన డ్రోమ్ ప్రొవైడ్ చేయడం వల్ల, అండ్ ఆ విధంగా కర్వ్ పూర్తయి సర్కిల్గా ఫామ్ అయింది అనుకో, ఆ సర్కిల్కి ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి ఏదైనా పాయింట్ ఆఫ్ ద సర్కిల్కి, ఓకేనా, మనం ఏదైతే కార్డ్ డ్రా చేస్తామో లైన్ డ్రా చేస్తామో దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటాము। ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఓకేనా। ఇక్కడ రేడియస్ అంటే ఏంది, ఏదైతే డయామీటర్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఉందో దాంట్లో హాఫ్ అది వేరే రేడియస్ అనమాట, అది స్మాల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఏదైతే మీరు ఫిగర్లో చూస్తున్నారో ఆ ఫిగర్లో ఆర్ చూపించబడింది టూ సైడ్స్ అండ్ వన్ సైడ్ మిడిల్ సైడ్ కూడా, ఓకే, ఇక్కడ మీరు బేసికల్లీ చూస్తున్నట్టయితే ఏ విధంగా ఉందంటే ఇది వన్ మినిట్ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది రేడియస్, ఓకేనా, ఇక్కడ నుంచి మొత్తం రేడియస్, ఎందుకంటే ఇది ఒక సర్క్యులర్ కర్వ్ లాగా ఫామ్ అవుతుంది అంతే కదా, ఈ విధంగా సర్క్యులర్గా ఫామ్ అవుతుంది। సో ఇది రేడియస్, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఓకేనా, ఈ మూడు ఆర్లే। ఇప్పుడు మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా। ఇప్పుడు సపరేట్ ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేసుకుందాం, ఈ ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేసుకుందాం, ఈ ట్రయాంగిల్ని, ఓకే, ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ వరకు ఆర్ ఉంది ఈ సైడ్ అండ్ ఈ హైట్ వచ్చేసి ఆర్ మైనస్ హెచ్ వన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ వరకు హైట్ తీసుకునేది, పైన కూడా కలిపితే ఆర్ అయ్యేది, బట్ పైన అనే పోర్షన్ సపరేట్ ఎలిమెంట్లో వెళ్ళిపోతుంది, డోమ్లో వెళ్ళిపోతుంది। సో ఇక్కడ వరకు హైట్ ఎంత అవుతుంది, ఆర్ మైనస్ హెచ్ వన్ అవుతుంది, ఓకే, ఈ టూ సైడ్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఈ అడ్జసెంట్ సైడ్ వచ్చేసి D/2 ఉంది। దీని నుంచి మనము హైపోటెన్యూస్ స్క్వేర్ ఫార్ములా పైథాగరస్ థియరం నుంచి ఏం రాయొచ్చు, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ రాయొచ్చు లేదా, ఓకే, ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే హైపోటెన్యూస్ స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్। సో అదే నేను ఇక్కడ వేయడం జరిగింది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
आर माइनस हेच वन स्क्वेर प्लस डी बाय टू स्क्वेर ओके विधा आर अने हेच वन अने आलरे टू मीटर्स कदा आर माइनस टू प्लस डी अने इकड़ 8.2 कदा 8.2 बाय टू जैसे 4.1 होती विधा आर वाल्यू मन के अटैन 5.2025 मीटर्स अटैन अंड टीटा वाल्यू अंड इकड़े ऐंगि अटैंड अो ओके ऐंगि आफ् रिपोज इकड़ी आपोजिट ऐंगि वन मिनट अंत रेस्ट सो इकड़ आपोजिट साइड ऐंगल्स एवेमताई सो इकड़ टीटा अच्छे इकड़ा टीटा अवतना लेदा आधा ऐंगि आफ् रिपोज टीटा अने बोथ सैड्स आधे सप्टेंड अंड टीटा ऐंगि मन क्याल्युलेट इकड़ चूपड़ना रईट ऐंगि ट्रयांगल इंदाक चूप्चा कदा आ रईट ऐंगि ट्रयांगल टीटा ऐंगि सप्टेंड कदा सो इन मन को आजिट सैड अंड अदे विधि हाइपोटेन्यूज सो दाने संबंधी सै अदे सैन आफ कन्वेंशन सैन ऐंगि कदा सैन टीटा इज ईक्वल टू आजिट सैड बै हाइपोटेन्यूज दट विल बी ईक्वल टू टीटा एंत 23.21 डिग्री अवतुदी ओके अंड इन अडिशनल दींट मन सर्क्युर् वाटर टैंक लाइव लोड्स अंड अदे विधा सेलफेट्स रेडो कंसीडर से टोटल लोड क्या काबी लाइव लोड मन के लिए क्वेश्चन सो इवक 4 किलो न्यूटन पर मीटर स्क्वायर अज्यूम चुस्की ओके अंड वस्तु सेलफेट अंटे यूनिट वेट आफ कंक्रीट इंटू डेप्त और डायमीटर यूनिट वेट आफ कंक्रीट इंटू दिन डेप्त आफ द स्लैब లేకపోతే థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ థిక్నెస్ మనకి లేదు సో 100 mm అజ్యూమ్ చేసుకుందాం 150 mm 200 mm ఎంతైనా అజ్యూమ్ చేసుకోవచ్చు మీ ఇష్టము 100 mm నేను బేసికల్లీ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి చూసుకున్నాను సో సెల్ఫేట్ నా దగ్గర 2.5 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆల్రెడీ లైవ్ లోడ్ ఉంది సో రెండింటిని యాడ్ చేస్తే టోటల్ లోడ్ అనేది 6.5 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్గా ఉంది ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే స్ట్రెసెస్ ఏవైతే వస్తాయో సర్క్యులర్ వాటర్ ట్యాంక్లో స్ట్రెసెస్ ఏవి వస్తాయి మెరిడోనియల్ స్ట్రెస్ వస్తుంది సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ వస్తుంది అండ్ హూప్ స్ట్రెస్ వస్తుంది ఈ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్కి అదే ఎంత అమౌంట్ ఆఫ్ స్ట్రెసెస్ వస్తున్నాయి అవి మనం క్యాలిక్యులేట్ చేయాలి దానికి సంబంధించిన ఏరియా ఆఫ్ ఫీల్డ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి ఓకే రెయిన్ఫోర్స్మెంట్లో దానికి సంబంధించిన దాన్ని రెసిస్ట్ చేయడానికి ఏరియా ఆఫ్ ఫీల్డ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిడోనియల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి మెరిడోనియల్ థ్రస్ట్ అనేది నా దగ్గర ఉండి ఉండాలి సో మెరిడోనియల్ థ్రస్ట్కి నేను డెరివేషన్లో చెప్పిన ఫార్ములా డబ్ల్యూఆర్ బై 1 cos theta ఓకే డబ్ల్యూ అంటే 6.5 ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 5.2025 cos theta ఇస్ ఈక్వల్ టు అంటే cos theta cos 23.21 చేస్తే మనకు మెరిడోనియల్ థ్రస్ట్ 70.62 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది సింపుల్గా అండ్ సర్కంఫరెన్షియల్ థ్రస్ట్ ఏదైతే ఉందో డబ్ల్యూఆర్ ఇంటూ 1 - 1/1 cos theta చేస్తే మనకు ఓవరాల్గా 16.20 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది అండ్ అదేవిధంగా స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక మెరిడోనల్ థ్రస్ట్ నుంచి మెరిడోనల్ స్ట్రెస్ వస్తుంది ఏ విధంగా అంటే థ్రస్ట్ బై ఏసీ ప్లస్ ఎంఏఎస్టీ ఓకే ఇది కూడా డెరివేషన్లో చెప్పాను ఓకే థ్రస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది 17.62 ఉందా లేదా బట్ ఏరియా ఆఫ్ కాంక్రీట్ అనేది ఏరియా ఆఫ్ కాంక్రీట్ మనం క్యాలిక్యులేట్ చేస్తామనుకోండి బి ఇంటూ డి వేసుకొని బట్ ఎం మాడ్యులర్ రేషియో వాల్యూ లేదు కదా అకార్డింగ్ టు డబ్ల్యూఎస్ఎం మెథడ్ మాడ్యులర్ రేషియో వాల్యూ ఏమవుతుంది 280/3 సిగ్మా సిబిసి ఓకే సిగ్మా సిబిసి పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ బెండింగ్ డ్యూ టు ఓకే పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కంప్రెషన్ డ్యూ టు బెండింగ్ అదే కదా సో సిగ్మా సిబిసి M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఎంత ఉండే వాల్యూస్ 88.5 ఓకే IS456 నుంచి వచ్చే వాల్యూ 8.5 ఈ విధంగా ఎం వాల్యూ 10.98 అవుతుంది అండ్ ఏరియా ఆఫ్ స్టీల్ టూ సైడ్స్ ప్రొవైడ్ చేస్తాను మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత ఉండాలో అంత వేసుకోవచ్చు సో ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 0.3% ఆఫ్ బీడీ బి అంటే 1000 డి అంటే థిక్నెస్ అది 100 mm తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా ఏఎస్టీ 300 mm స్క్వేర్ వస్తుంది ఈ విధంగా మెరిడోనియల్ స్ట్రెస్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 17.62 ఇంటూ 10³ ఎందుకంటే కిలో న్యూటన్ని న్యూటన్లో కన్వర్ట్ చేస్తున్నాం 10³తో మల్టిప్లై చేస్తాము బై ఏసీ అంటే బి ఇంటూ డి బి అంటే ఇక్కడ 1000 ఇంటూ డి అంటే థిక్నెస్ అంటే ఓవరాల్ డెప్త్ దట్ మీన్స్ 100 ప్లస్ మోడల్ రేషియో 10.98 ఏఎస్టీ 300 చేస్తే 0.17 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1.3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఎందుకంటే పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ వచ్చేసి IS3370 పార్ట్ 2 ప్రకారంగా M25కి 1.3 అన్నమాట ఓకే సో ఏరియా ఆఫ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది 1.3 కంటే తక్కువగానే ఉంది అండ్ అదేవిధంగా సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక సేమ్ థ్రస్ట్ బై ఏసీ ప్లస్ ఎంఏఎస్టీ వేస్తాం సో కాబట్టి ఇక్కడ బేసికలీ థ్రస్ట్ అంటే మెరిడోనల్ స్ట్రెస్లో మెరిడోనల్ థ్రస్ట్ వేసాం సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ కాబట్టి సర్కంఫరెన్షియల్ థ్రస్ట్ ఏదైతే మనకు అప్టెన్ అయిందో ఆ వాల్యూ వేస్తాము అండ్ మిగతా వాల్యూస్ ఏమో ఈ విధంగా 0.16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1.3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కాబట్టి సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాము అండ్ ఇంకా దాని సరిపడా రెయిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలంటే స్పేస్ ఓకే 10 mm డయామీటర్ కలిగిన రెయిన్ఫోర్స్మెంట్ బ్యాట్స్ని అడ్జ్యూమ్ చేసుకుంటే అడాప్ట్ చేసుకుంటే స్పేసింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తాం
స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000. సో స్మాల్ ఏఎస్టీ పై ఫోర్ ఇంటూ 10 స్క్వేర్, క్యాపిటల్ ఏఎస్టీ మినిమం ఏఎస్టీ 300. ఈ విధంగా 260 mm సెంటర్ టు సెంటర్ ఇన్ బోత్ డైరెక్షన్స్కి మనం అడాప్ట్ చేసుకుంటాము. ఓకే, అండ్ ఫైనల్లీ హూప్ టెన్షన్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే హూప్ స్ట్రెస్ని అప్టెన్ చేయాలి కాబట్టి. హూప్ టెన్షన్ తెలుసుకోవడానికి మన దగ్గర ఉండే ఫార్ములా అంటే పీ ఇంటూ డి బై 2. పీ అంటే ఇక్కడ హూప్ ఫోర్స్ అనమాట. ఓకేనా, హూప్ టెన్షన్ అంటే అలాంగ్ ద సిలిండ్రికల్ సెక్షన్ లాంగిట్యూడ్నల్లీ వచ్చే ఫోర్స్ చెప్పున్నాను కదా ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో, నేను కూడా డిస్కస్ చేసాను డీటెయిల్గా. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో కూడా ఈ టర్మ్స్ అనేవి మనం ఓవర్కమ్ చేసిన ఎంగేజ్ చేస్తున్నాయి ఈ టర్మ్స్లో. హౌఎవర్ హూప్ ఫోర్స్ ఎలా వస్తుందంటే మెరిడోనల్ థ్రస్ట్ ఇంటూ కాస్ట్ ఈటా. ఓకే, మెరిడోనల్ థ్రస్ట్ ఆల్రెడీ 17.62, కాస్ట్ ఈటా కాస్ట్ 23.21 చేస్తే 16.194 వచ్చింది. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ అవుతుంది. సో డీ బై 2 చేస్తే, డీ బై 2తో మల్టిప్లై చేస్తే ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, హూప్ టెన్షన్ 66.395 వస్తుంది. అండ్ కింద హూప్ స్ట్రెస్ చూడండి, టీ బై ఏసీ ప్లస్ ఎం మైనస్ 1 ఇంటూ ఏఎస్టీ. ఈ విధంగా ఓకే ఏరియా ఆఫ్ కాంక్రీట్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏసీని అలాగే ఉంచేసుకొని ఏసీ అనేది మనం డిటర్మైన్ చేసుకుంటాం అన్నమాట. ఏసీ అనేది మనం డిటర్మైన్ చేసుకుంటాం ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత ప్రొవైడ్ చేయాలో. ఓకే, హూప్ స్ట్రెస్ కాబట్టి త్రూ ద సిలిండ్రికల్ సెక్షన్ హూప్ వస్తుంది కాబట్టి అక్కడ ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత రావాలో మనం డిటర్మైన్ చేసుకోవాలన్నమాట. అదర్వైజ్ మనం ఏరియా స్టీల్ అంటే ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఈ మెరిడోనియల్ స్ట్రెస్సెస్ని అండ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్సెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ ఏరియా స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ హూప్ స్ట్రెస్ ద్వారా. ఈ హూప్ స్ట్రెస్లో కూడా సేమ్ అదే ఫార్ములా ఉంటుంది, బట్ ఏసీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట ఎంత అమౌంట్ ఆఫ్ కాంక్రీట్ మనం యూస్ చేయాలో. సో ఓవరాల్గా అప్పుడు ఓకే, ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ చూడండి, రెయిన్ఫోర్స్మెంట్ ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు టీ బై సిగ్మా ఎస్టీ. టీ అంటే ఇక్కడ హూప్ టెన్షన్. ఓకే, ఆ టెన్షన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ కావాలంటే 510.73 mm స్క్వేర్ కావాలి. ఈ విధంగా 16 mm డయామీటర్ కలిగిన బార్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసి 2.45, అంటే 2.4554 అనేది మనం యూస్ చేయలేం కదా, దాన్ని 4 mm మనం అదే 4 నెంబర్ ఆఫ్ బార్స్గా అడాప్ట్ చేసుకుంటాం. సో 4 16 mm డయామీటర్ కలిగిన బార్స్ని యూస్ చేస్తున్నాము. ఈ విధంగా హూప్ స్ట్రెస్ దాంట్లో వచ్చేది ఎంత, టీ బై ఏసీ, ఏసీ మనకు తెలియదు, ఎం 10.98, ఏఎస్టీ ఎంత, 5/4 ఇంటూ డి స్క్వేర్ డయామీటర్. సో డయామీటర్ 16 తీసుకున్నాం, బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ తీసుకున్నాం, 4 తీసుకున్నాం కాబట్టి 4తో మళ్ళీ 4 ఇంటూ 5/4 అంటే 16 స్క్వేర్. హూప్ స్ట్రెస్ ఆల్రెడీ మనకు అప్టైన్ అయ్యింది అంత, ఏదైతే సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఉందో, సారీ ఏదైతే స్ట్రెస్సెస్ ఇన్ కాంక్రీట్ ఉందో, పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ ఇన్ కాంక్రీట్ ఉందో, అంతవరకు మ్యాక్సిమం హూప్ స్ట్రెస్ వచ్చిందనుకోండి, అంతవరకు అంటే ఆ వాల్యూని హూప్ స్ట్రెస్ వాల్యూగా కన్సిడర్ చేస్తామని చెప్పేసి అనుకోండి, అప్పుడు దానికి సరిపడా ఏరియా కాంక్రీట్ ఎంత ఉండాలి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనము 4304.6 mm² అంటే హూప్ స్ట్రెస్ దాని యొక్క పర్మిసిబుల్ స్ట్రెస్కి రీచ్ అయిపోయింది. మనం ఇక్కడ సపరేట్గా హూప్ స్ట్రెస్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు, దాని యొక్క పర్మిసిబుల్ స్ట్రెస్ని రీచ్ అయిపోయింది. అండ్ ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఒకవేళ పర్మిసిబుల్ స్ట్రెస్కి రీచ్ అయిపోతే మన దగ్గర ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత ఉండాలి దాన్ని ఓవర్కమ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ మనం డిటర్మైన్ చేసేది. ఓకే, అందుకని ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4304.6.68. ఇప్పుడు ఎంతైతే ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఉందో దానికి సమ్ కన్నా విడ్త్ అనేది ఉండాలి, అండ్ అదేవిధంగా డెప్త్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఆ రెండు ఈక్వల్గా రావాలన్నమాట. సో ఏరియా ఆఫ్ కాంక్రీట్ 4304.6.68 వచ్చిన తర్వాత సపరేట్ డైమెన్షన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ 2 డైమెన్షన్స్ అనేవి వాటి యొక్క వాల్యూస్ దగ్గరగా ఉండాలి, మరీ ఎక్కువగా డిఫరెన్స్ అనేది రాకూడదు. సో ఒకవేళ నేను 200 mm అడాప్ట్ చేసుకుంటే నాకు డెప్త్ అనేది ఎంత వస్తుందంటే 230 mm వస్తుంది. సో కాబట్టి నేను ఏదైతే 200 mm అడాప్ట్ చేసుకున్నానో అది యాక్సెప్టెడ్ అనమాట, ఆ విధంగా నేను చెప్పవచ్చు. సో బీ బై డి ఈజ్ ఈక్వల్ టు ఓకే 200/230 mm. అండ్ ఈ విధంగా నేను ఆల్రెడీ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేసిన 16 mm డయా అట్ ఎంత స్పేసింగ్, 16 mm డయా 4 నెంబర్ ఆఫ్ బార్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ షేర్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుంది 2 లెగ్డ్ 8 mm డయామీటర్ కలిగిన బార్స్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను 300 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్తో పాటు. ఇక నెక్స్ట్ స్టెప్ పోతే వర్టికల్ స్లాబ్ డిజైన్ అనమాట. వర్టికల్ స్లాబ్ అంటే వాల్ ఈజ్ ఫిక్స్డ్ టు ద బేస్ స్లాబ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా క్వశ్చన్లో. సో ఆబ్వియస్లీ అప్పుడు నేనేం చేయాలి, 2h/3 డిస్టెన్స్ హైట్కి సపరేట్ క్యాలిక్యులేట్ చేసుకుని h/3 డిస్టెన్స్కి సపరేట్గా నేను డిజైన్ చేసుకోవాలి రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2h/3 డిస్టెన్స్ని, సో దానికి సంబంధించిన హూప్ టెన్షన్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. హూప్ టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రెషర్, హూప్ ప్రెషర్ అనేది నాకు తెలిసి ఉండాలి. హూప్ ప్రెషర్ తెలిసి ఉండాలంటే ఏం చేయాలి, సెల్ఫ్ వెయిట్ని హైట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ సెల్ఫ్ వెయిట్ ఏదైతే గామా ఏదైతే ఉందో అది యూనిట్ వెయిట్ ఆఫ్ ఎయిర్ అన్నమాట, 9.81.
ఓకే కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అండ్ హైట్ ఓవరాల్గా ఇక్కడ 2h/3 వరకు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 2×3.1/3 ఈ విధంగా 20.274 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది ప్రెషర్ అనేది అండ్ దాని ద్వారా టెన్షన్ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా మనం 83.1234 కిలో న్యూటన్ పర్ మీటర్ అండ్ ఈ హూప్ టెన్షన్ని ఓవర్కమ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ స్టీల్ కావాలంటే T/σST ఎంత స్టీల్ కావాలి σST అంటే పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ అన్నమాట ఇక్కడ ఓకే పర్మిసిబుల్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ FE415 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి IS3370 పార్ట్ 2 ప్రకారంగా ఓకే AST ఎంత ఉండాలి 83.1234×10³/130 చేస్తే 639.41² మన దగ్గర వస్తుంది సో 12 mm డయామీటర్ కలిగిన బాస్ని యూజ్ చేసుకుంటే కనుక స్పేసింగ్ ఇప్పుడు నేను ఎంత ప్రొవైడ్ చేయొచ్చు 176.88 mm దట్ మీన్స్ 175 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ని ప్రొవైడ్ చేయవచ్చు ఓకే ఈ విధంగా స్పేసింగ్ని రెయిన్ఫోర్స్మెంట్ని నేను అడాప్ట్ చేసుకుంటాను దాని తర్వాత ఏవైతే స్ట్రెస్సెస్ వస్తాయి దాంట్లో దట్ మీన్స్ హూప్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఓకే హూప్ స్ట్రెస్ వల్ల ఎంతైతే ఏరియా ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేయాలో వాటి యొక్క డైమెన్షన్స్ని నేను యాక్యురేట్గా తీసుకోవాలి ఓకే ఇందాక అది పర్ మీటర్కి తీసుకున్నాను ఇప్పుడు నేను ఓవరాల్గా ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంతైతే క్యాలిక్యులేట్ చేయాలో అది నాకు తెలిసి ఉండాలి కదా ఓకే ఒకవేళ స్ట్రెస్ అనేది పర్మిసిబుల్ స్ట్రెస్కి రీచ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే 1.3 వేసుకున్నాం హూప్ స్ట్రెస్ సిమిలర్గా యాజ్ ఇన్ ప్రీవియస్ స్టెప్ ఓకే 1.3 83.1234×10³/AC ఇది మనకు తెలియదు దీనికి సంబంధించిన డైమెన్షన్స్ దీనిలో ఎంతెంత డైమెన్షన్స్ ఉంటాయి అది కూడా మనకు తెలియదు సో ఏసీ ప్లస్ 10.98-1 AST అంటే 639.41 దట్ ఇంప్లైస్ ఏసీ విల్ బి ఈక్వల్ టు 57.559×10³ అవుతుంది ఈ విధంగా బీని నేను 1000 mm అడాప్ట్ చేసుకుంటే ఓకే డి వాల్యూ ఎంత అవుతుందంటే 57.559 అవుతుంది ఓకే అండ్ ఓవరాల్గా నేను మినిమం థిక్నెస్ అట్లీస్ట్ మినిమం థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఎంతైతే ఉండాలో అంతైనా నేను ప్రొవైడ్ చేయాలి డి అనేది సో కాబట్టి 57.559 వచ్చినా కానీ నేను 125 mm అడాప్ట్ చేయాలి ఇది IS456లో మినిమం థిక్నెస్ ఆఫ్ స్లాబ్స్లో మనకు ఈ వాల్యూ కూడా దొరికిపోతుంది 125 mm ఈ విధంగా 2h/3 డిస్టెన్స్ హైట్ వరకు నేను ఈ విధంగా డిజైన్ అనేది చేస్తాను అండ్ h/3 ఫ్రమ్ బాటమ్ సేమ్ దీంట్లో మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం ఓకే మూమెంట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఫోర్స్×పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫోర్స్ అంటే ఏదైతే విండ్ ఇంటెన్సిటీ ఉందో దాన్ని మనం హెడ్తో మల్టిప్లై చేస్తాం అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర హాఫ్ డిస్టెన్స్ దగ్గర లై చేస్తుంది హాఫ్ హెయిట్ దగ్గర లై చేస్తుంది కాబట్టి 1/2తో టోటల్ హెయిట్ అంటే ఇక్కడ h/3 ఓకే ఇంతవరకు కన్సిడర్ చేస్తాం కాబట్టి h/3తోనే మల్టిప్లై చేస్తాం సో గామా హెచ్ h/3 × 1/2 × h/3 చేస్తే 9.81 × h 3.1 × 3.1/3 × 1/2 × 3.1/2 ఈ విధంగా 16.23 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్ వస్తుంది ఓకేనా పర్ 1 మీటర్ అందుకనే మనం పర్ 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి ప్రతి చోట స్మాల్ బి వాల్యూ 1000 అని వేస్తున్నాం ఓకే 1 మీటర్కి 1000 mm కదా ఈ విధంగా సో దాని బట్టి ఇంకా డిజైన్ వాల్యూస్ ఏమొస్తాయంటే M25 అండ్ FE415కి జే వాల్యూ 0.904 σST 230 అండ్ అదేవిధంగా ఎం వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఓకే అది ఎంత వచ్చింది 16.23 ఇప్పుడు ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము అండ్ σST జే అనేవి డిజైన్ కాన్స్టెంట్స్ అండ్ డి ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్ సో టోటల్ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత సో టోటల్ డెప్త్ 125 mm దాంట్లో ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ఉంటుంది ఒక 25 mm కవర్ కోసం తీసేస్తే ఎఫెక్టివ్ కవర్ కోసం తీసేస్తే 25 mm మిగతాది 100 mm మిగులుతుంది కదా సో ఎఫెక్టివ్ డెప్త్ 100 mm అని చెప్పేసి వేసేస్తే 780.59 mm² ఈ విధంగా 16 mm డయామీటర్ ఒకవేళ మనం అజ్యూమ్ చేసుకుంటే అడాప్ట్ చేసుకుంటే స్పేసింగ్ అనేది మనకి ఎంత వస్తుంది 257.7 mm స్పేసింగ్ సెంటర్ టు సెంటర్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు సో 250 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ చేసుకొని స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇక బాటమ్ బీమ్ లేకపోతే బేస్ ల్యాబ్ ఓకే బాటమ్ బీమ్ ఒకటి ఉండదు కదా సో ఆ బాటమ్ బీమ్లో ర్యాండమ్లీ సమ్ దగ్గర ఉండే డైమెన్షన్స్ 200×230 ఒక స్క్వేర్ షేప్లో ఆల్మోస్ట్ రావడానికి మనం ప్రయత్నించాలి అండ్ ఈ విధంగా 4 నెంబర్ ఆఫ్ బార్స్ అనేది తీసుకున్నాం ఈచ్ బార్ యొక్క డయామీటర్ 16 mm అండ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ 2×8 mm డయామీటర్ కలిగిన బార్స్ మనం ప్రొవైడ్ చేస్తాము వాటి మధ్య స్పేసింగ్ వచ్చేసి 300 mm సెంటర్ టు సెంటర్ అండ్ ఫైనల్లీ AST ఏదైతే ఉందో మినిమం AST చెక్ చేసుకోవాలి మినిమం AST 0.3% BD కాబట్టి 375 mm² వస్తుంది మినిమం AST అండ్ దానికి సంబంధించిన స్పేసింగ్ వచ్చేసి 5/4×10² అనేది ఇక్కడ మనం అడాప్ట్ చేసుకుంటాము డయామీటర్ని 375 మినిమం AST × 1000 చేస్తే 209 ఆల్మోస్ట్ 200కి ఈక్వల్గా ఉంది కాబట్టి
200 mm సెంటర్ టు సెంటర్ అనేది అడాప్ట్ చేసుకుంటాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను, ఈ ప్రాబ్లమ్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఓకే నెక్స్ట్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఒక మైక్రోసాఫ్ట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటాం, టీమ్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుని దాంట్లో డౌట్స్ డిస్కస్ చేసుకుందాం. ఆర్ అదర్వైజ్ మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.